వర్షగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సంజీవయ్య నగర్ వాసుల పరిస్థితిపై ఆ ప్రాంత వాసులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాడ మొత్తం మృతమయమై ఇంటిలోకి నీరు చేరినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించకపోవడం నిరసిస్తూ గురువారం రోజున కరీంనగర్ వాడ ప్రధాన రహదారిపై రాస్తా రోకో ధర్నా చేపట్టారు సంజీవయ్య నగర్ వాసులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మున్సిపల్ పరిధిలోని సంజీవయ్య నగర్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా జలమయమైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన అధికారులు శాశ్వత పరిష్కారం కోసం మళ్లింపు పనులు చేపడతామని హామీ ఇచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ పనులు చేపట్టకపోవడంపై సంజీవయ్య నగర్ కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై గురువారం రోజున సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేస్తూ మున్సిపల్ కమిషనర్తో పాటు పాలక వర్గం వెంటనే వచ్చి తమ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదు అని భీష్మించు కూర్చున్నారు. అలా ఎప్పుడైనా చేయాలి మూసేసేది అయితే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి.